అంటే ఈ ఎన్నికలు ఉన్నాయని ఫ్రీ, లాక్డౌన్లో ఎవడో వచ్చి తిన్నాడు అన్ని బందే ఉండే. తినాలే మరి, తినురు ఇద్దరు తినురు ఏం తప్ప. చలో అయ్యా పెట్టు రీ అన్నపూర్ణ, ఇది కొంచెం పెట్టు. ఇవి ఇది ఎక్కడి నుంచి తెస్తారు మీరు? కొత్తపేట నుంచి తెస్తారా? ఆ నుంచి తెప్పిస్తారా? ఓకే. ఈ హరే రామకృష్ణ హరే రామ హరే కృష్ణోళ్ళు వాళ్ళేమంటారు అంటే వాళ్ళు మాదే ఇది అని అంటారు. అలాగేనా ఇవి? మరి కేసీఆర్ పెడుతున్నా అంటాడు. ఈడ జాగనా, ఇక్కడ జాగనా. చాలు చాలు, ఈ అరే పప్పు సిక్కగైందే. చాలు చాలు, నువ్వు వచ్చినావనేమో అన్న. మళ్ళీ పెట్టుకోలేమా అన్న? నువ్వు వచ్చినావేమో. ఏదో చాలు, లాస్ట్ అడుగు. బియ్యమా బియ్యమా? లే కాదు, మేము స్టోరీ చేస్తున్నాం దీని మీద. మంచిగానే చేస్తాం దీనికి. అరే రామ అరే కృష్ణ ఫౌండేషన్ సంబంధం లేదుగా. ఆలయనా ఇవన్నీ? మరి కోలు ఈడు ఉన్నందుకు ఆయన పేరా? రోజు ఎంతమంది తినిపోతారు ఇక్కడ? రెండు మూడు వందలు. ఇప్పుడు ఇది ఇది పెట్టినందుకు మీకు ఎంత ఇస్తారు? ఎంత ఇస్తారన్న? ఇది 5 రూపాయల భోజనం. నేను ఒక మాట అడిగిన వాళ్ళని, ఏమని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్కు దీనికి సంబంధం లేదు అంటే లేదు లేదు వాళ్ళదే అని చెప్తా ఉన్నాడు. ఇప్పటిదాకా మీరు ఆ బోర్డుల మీద ఏం చెప్పారు? 5 రూపాయల భోజనం అద్భుతంగా పెడుతున్నామని చెప్పి బాతాల పోసెట్టి హరే రామ హరే కృష్ణ. పాపం వాళ్ళు శ్రీకృష్ణ భగవాన్ను కొలుచుకుంటారు, ఆ ఫౌండేషన్ వాళ్ళ దాంట్లోనే కలుపురు. నిన్న గణపతిని గణపతి మెడల కూడా కండు వేసారు, రేపు రావణాసురుని మెడల కూడా కండు వేసినా వేస్తారు ఇలాంతా. అయ్యా జరంత ఉప్పు ఏమన్నా దొరుకుతుందా? ఉప్పు లేదు, ఇక పెట్టింది తినాలి అంతేగా. అరే రామ అరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు పెడుతుంటే వాళ్ళకి ఏదో చిన్న చిన్న సౌకర్యాలు కల్పించి మంది పెళ్ళిళ్ళ కాడ మంగళారతి పట్టు దొరికే కదా బాతాల పోసెట్టికి డ్రామా రావు, ఇంతే కదా మొత్తం. ఏ ఏయ్ ఆలుగడ్డ చాలు, ఇవ ఇది ఆలుగడ్డ కూర. ఇది ఆలుగడ్డ నేనా? ఇది క్యాప్సికమ్ అన్నది. ఇది ఆలుగడ్డ కూర లెక్క లేదా? సొరకాయ. సొరకాయనా? సొరకాయనా?